సో ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ మార్నింగ్ స్టార్ ఫార్మేషన్ అయితే చూస్తున్నారు, ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మార్నింగ్ స్టార్ ఫార్మేషన్. సో ఇది బ్రేక్అవుట్ అయిన తర్వాత మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము, ఇది స్టాప్ లాస్ అవుతుంది. సో దీన్ని ఈవినింగ్ స్టార్ ఫార్మేషన్ అని అంటారు. సో ఇది ఎప్పుడైనా మేజర్ సపోర్ట్స్ దగ్గర కానీ ఏదైనా ట్రెండ్ లైన్ సపోర్ట్ దగ్గర కానీ ఇలాంటి దగ్గరలో తీసుకున్నప్పుడు మనం తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఫ్రెండ్స్ మార్కెట్లో ఎప్పుడు కూడా ఏది 100% గ్యారంటీ అని చెప్పలేం, బట్ మనం ప్రాబిలిటీని టెస్ట్ చేస్తాం అనమాట. ఇక్కడ స్టాప్ లాస్ పెడతాము, ఇది ఆల్రెడీ ఒక క్యాండిల్ దీని పైన క్లోజ్ అయింది కాబట్టి ఎంట్రీ తీసుకుంటాము. బట్ ఇక్కడ ఇది మళ్ళీ రిటర్న్ అయ్యి ఎస్ఎల్ హిట్ అయింది అనుకోండి, వీ విల్ గివ్ అవర్ ఎస్ఎల్, అంతే.